భాద్రపద మాసం దేవతా పూజలకు పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం భాద్రపద మాసం చంద్రమానం ప్రకారం భాద్రపద మాసం ఆరవ మాసం ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వ భాద్రా నక్షత్ర సమీపంలోనికి కానీ ఉత్తర భాద్రా నక్షత్రం సమీపంలోనికి కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అనే పేరు వచ్చింది భాద్రపద మాసం వర్ష ఋతువులో రెండో మాసం భాద్రపద మాసంలోని శుక్లపక్షం అంతా కూడా దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత నుంచి పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైందిగా పురాణాలు చెప్తున్నాయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలను ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే అట్టి దశావతారాల్లో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్ట శిక్షణ గావించాడు అందుకే ఈ మాసంలో దశావతార వ్రతం చేయాలని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి భాద్రపద మాసంలోని అష్టమి తిథి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు ఈ రోజు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణుల్ని పూజించాలి ఈ రోజుకు రాధాష్టమి పేరు ఈ రోజున రాధాకృష్ణుల్ని పూజించడం వల్ల సంసార సుఖం లభిస్తుందని భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది ఇక మహాలయ పక్షం భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టే దీన్ని పితృపక్షం అని అంటారు ఈ పక్షానికే మహాలయ పక్షం అని పేరు కూడా ఉంది ఈ పక్షం శుభకార్యాలకు పనికి రాదు ఈ పక్షంలో అంటే పదిహేను రోజుల పాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం శ్రాద్ధ విధులను నిర్వహించటం పిండ ప్రదానం చేయడం వంటివి ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ రకమైన విధుల్ని నిర్వహించటం వల్ల గయ్యలో శ్రాద్ధ విధుల్ని నిర్వహించినంత ఫలం లభిస్తుంది ఇక భాద్రపద మాసంలో స్త్రీలు చేయవలసిన ఏంటంటే హరితాళిక వ్రతం సువర్ణ గౌరీ వ్రతం భాద్రపద శుక్ల తదినాడు హరితాళిక వ్రతం లేదా సువర్ణ గౌరీ వ్రతం పదహారు కుడుముల తద్దిన ఆచరిస్తారు శివపార్వతుల్ని పూజించి పదహారు కుడుముల్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ పూజను కన్యలు చేస్తే కనుక వారికి మంచి భర్త లభిస్తాడు ముత్తైదువులు పాటిస్తే వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్రవచనం ఇక ఉండ్రాళ్ళ తద్ది భాద్రపద బహుళ తదినాడు అవివాహితులు చేసే వ్రతం తెల్లవారుజాముని నిద్రలేచి తరస్నానం చేసి దేవతా పూజ చేసి ఉండ్రాలు నైవేద్యం పెట్టి సాయంత్రం సమయంలో ఊయలలో ఊగుతారు శుక్ల ఏకాదశి పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు క్షీరాబ్దిపై శేషతల్పం మీద శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ రోజున పక్కకి పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కాబట్టి దీనికి పరివర్తన ఏకాదశి విష్ణు పరివర్తన ఏకాదశి అని పద్మ పరివర్తన ఏకాదశిని కూడా పేరుంది ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కరువు కాటకాలు రావని వచ్చుంటే కనుక విముక్తి లభిస్తుందని కథనం ఇక శుక్ల ద్వాదశి ఈ రోజున వామన జయంతిగా జరుపుతారు దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీ మహావిష్ణువు ఈ రోజున ధరించినట్టుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజున వామనుని పూజించి వివిధ నైవేద్యాలు సమర్పించి పెరుగును దానం చేయాలని శాస్త్రవచనం శుక్ల చతుర్దశి దీనిని అనంత చతుర్దశి అంటారు అనంతుడు అనేది శ్రీ మహావిష్ణువుకుండే పేర్లలో ఒకటి శ్రీ మహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతానికే అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అని పేర్లు ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి వివరించినట్టు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది ఇక కృష్ణపక్ష ఏకాదశి దీనికే అజ ఏకాదశి అజ ఏకాదశికే ధర్మప్రభ ఏకాదశి అని కూడా పేరుంది పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని భార్యా కుమారుల్ని పోగొట్టుకుని కాటికాపరిగా పనిచేసిన హరిశ్చంద్రుడు వాటన్నింటినీ తిరిగి పొందినట్టు పురాణ కథనం ఈ ఏకాదశి నాడు వ్రతం ఆచరించడంతో పాటు నూనె గింజలు కూడా దానం చేయాలని శాస్త్రవచనం కన్యా సంక్రమణం ఈ చరాచర జగత్తుకు వెలుగును చైతన్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుడు సింహరాశు నుండి రాసులలో ఆరవదైన కన్యారాశులోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున పూజలు దానాలు చేయడంతో పాటు సూర్య భగవాను శ్రీ మహావిష్ణువుని పూజించాలి మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి